श्री नारायण आस्ट्रो न्यूमरोलॉजी की स्वागत। यह वीडियो लाइक चेंज शेयर अलगे मरीन वीडियो को सब्सक्राइब चेंडी। मन ఒకటో नंबर लो పుట్టినటువంటి వ్యక్తులు అంటే 1 సిరీస్ లో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క జీవన గమనం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాం। అయితే ఇక్కడ మనం స్పెషల్ గా ఈ రోజు 1/1 సిరీస్ లో 1/1 కోడ్ అంటాం। ఇట్సో యాక్చువల్ గా 1 సిరీస్ లో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు మనందరికీ ఎక్కడైనా దొరుకుతాయి। ఏ బుక్స్ లో గాని ఎక్కడైనా నెట్ లో గాని మనకి 1 సిరీస్ లో పుట్టినటువంటి వ్యక్తుల క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి, గుణగణాలు క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది మనకి ఈజీగా ఆ సబ్జెక్ట్ అయితే దొరుకుతుంది। కానీ 1/1 కోడ్ గాని 1/2 కోడ్ గాని అంటే డెస్టినీ 1 నంబర్ బర్త్ నంబర్ డెస్టినీ నంబర్ యొక్క ప్రభావాలు రెండు కలిపి ఏ విధంగా జీవి ఆ వ్యక్తి మీద ప్రభావం చూపిస్తాయి ఎట్లా ఉంటాయి అనేటువంటిది చాలా ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది లభ్యం కాదు ఎక్కడో గాని। సో మనకి ఈ 1/1 సిరీస్ లో పుట్టినటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనేది అలాగే ఏ విధమైనటువంటి జీవితం ఉంటుంది ఈ 1/1 కోడ్ అంటాం నేను। ఈ 1/1 కోడ్ ఉన్నటువంటి వ్యక్తులకు ఒక వృత్తి వ్యాపారాలు ఏవి అనుకూలంగా ఉంటాయి, ఏవి లక్కీ నంబర్స్ గా ఉంటాయి, ఏవి లక్కీ కలర్స్ ఏవి వాడుకుంటే మంచిగా ఉంటుంది, అలాగే వీరికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రావొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 1/1 కోడ్ కి సంబంధించి ఈ రోజు మనం తెలుసుకుందాం। ఈ డెస్టినీ నంబర్ మనం ముందు ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే బర్త్ నంబర్ అలాగే బర్త్ నంబర్ అంటే మనం పుట్టిన తేదీ, మనం పుట్టిన తేదీని మాసాన్ని అలాగే సంవత్సరాన్ని మొత్తం టోటల్ చేస్తే వచ్చే సంఖ్య డెస్టినీ నంబర్ అంటాం, దాన్ని విధి సంఖ్య అని అంటాం। ఈ డెస్టినీ నంబర్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం, అది బర్త్ నంబర్ లానే దాని ప్రభావం కూడా ఉంటుంది। అయితే బర్త్ నంబర్ ఒక ప్రభావం మొదటి నుంచి ఉన్నప్పటికీ డెస్టినీ నెంబర్ యొక్క ప్రభావం అధికంగా 30 సంవత్సరాల వయసు అప్పటి నుంచి దాని యొక్క ప్రభావం మన మీద వ్యక్తుల మీద ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది నెమ్మదిగా। అక్కడి నుంచి వయసు పెరిగే కొలది జీవితంలో జరిగేటువంటి సంఘటనల మీద, జీవితంలో జరిగేటువంటి ఏదైతే ఉన్నాయో సంఘటనలు ఆ విషయాల మీద, వారి యొక్క వృత్తుల మీద ఆ డెస్టినీ నెంబర్ యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది। డెస్టినీ నెంబర్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది। బర్త్ నెంబర్ కన్నా ఒక్కొక్కప్పుడు డెస్టినీ నెంబరే ప్రభావం ఎక్కువ చూపిస్తుంది, అంటే కొంతమంది బర్త్ డేట్ కన్నా డెస్టినీ నెంబర్ బలంగా ఉన్నప్పుడు, బర్త్ నెంబర్ని డామినేట్ చేసినప్పుడు, బర్త్ నెంబర్ కన్నా డెస్టినీ నెంబర్ అధిక శక్తి కలిగి ఉన్నప్పుడు వారి మీద ఆ వ్యక్తుల మీద బర్త్ నెంబర్ కన్నా డెస్టినీ నెంబర్ యొక్క లక్షణాలు అవన్నీ కూడా అధికంగా వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తాయి। మనం డెస్టినీ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఫర్ ఎగ్జాంపుల్ 1/1 సిరీస్ అంటే 1 10 19 28 ఏ నెలలో అయినా సరే ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులకు, ఈ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులు అందరూ కూడా 1 సిరీస్లోకి వస్తారు। 1 సిరీస్ అంటామండి 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా 1 సిరీస్లోకి వస్తారు। అంటే 1, 19 అంటే 1+9 అనమాట, 10 వస్తుంది, 1+0, 1 వస్తుంది, అలాగే 28 అంటే 2+8, 10 వస్తుంది, 10 అంటే 1+0, 1 వస్తుంది। ఈ విధంగా మనం సింగిల్ డిజిట్ తీసుకురావాలి। తీసుకొచ్చినట్లయితే 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వాళ్ళందరూ కూడా 1 సిరీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అవుతారు। అట్లాగే ఈ 1 నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళ డెస్టినీ కూడా అంటే 1 బర్త్ నెంబరు, మంత్, ఇయర్ అన్నీ కూడా టోటల్ చేసినప్పుడు తిరిగి 1 నెంబరే రావాలి। ఫర్ ఎగ్జాంపుల్ 19వ తేదీ ఏప్రిల్ నెల 1985 ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తుల గురించి మనం ఇప్పుడు ఈ వ్యక్తిని చూద్దాం। మనం చెప్పుకున్న డెస్టినీ నెంబర్ని ఎలా తెలుసుకోవాలంటే ఈ డేట్, మంత్, ఇయర్ మొత్తం టోటల్ చేయాలన్నమాట। ఇది 1+9+4+1+9+8+5 మనం దీన్ని టోటల్ చేసినట్లయితే 1, 9, 10, 14,
పదిహేను ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఏడు ముప్పై ఏడు అనేటువంటి సంఖ్య వచ్చింది. ఇది డెస్టినీ నెంబర్ అనమాట. ముప్పై ఏడు అంటే త్రీ ప్లస్ సెవెన్ టెన్ వస్తుంది, టెన్ అంటే వన్. ఈ థర్టీ సెవెన్ అంటే టోటల్ చేస్తే దీన్ని మళ్ళీ వన్ వస్తుంది. ఇప్పుడు బర్త్ నెంబర్ వన్ వచ్చింది, పంతొమ్మిది అంటే వన్ వస్తుంది, అలాగే డెస్టినీ నెంబరు వన్ వచ్చింది. ఇది వన్ బై వన్ కోడ్. ఈ వన్ బై వన్ కోడ్లో పుట్టినటువంటి వ్యక్తులకి ఈ వన్ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులకి ఆపాదించేటివన్నీ వన్ బై వన్నే. అంటే డెస్టినీ కూడా వన్నే వచ్చింది కాబట్టి ఈ వన్ నెంబర్కి చెప్పేటువంటి లక్షణాలన్నీ కూడా మరింత అధికంగా పనిచేస్తాయి వీళ్ళ మీద. వాటి వారి యొక్క వృత్తుల్లో కానీ అలాగే వారి మీద ఏవైతే ప్రభావాలు ఉన్నాయో, ఏవైతే మనం పాజిటివ్గా చెప్పుకున్నామో నెగిటివ్గా చెప్పుకున్నామో అవి అధికంగా ఉంటాయి, ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వన్ సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులకి సంబంధించిన అన్నీ కూడా మనం వన్ సిరీస్లో అన్నీ పూర్తిగా వాళ్ళకి ఆపాదించడానికి వీల్లేదు. కారణం డెస్టినీ నెంబర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పుట్టిన వాళ్ళకి వన్ బై వన్ సిరీస్ వచ్చింది. ఒకసారి పది పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో పుట్టారనుకుందాం. ఎనభై ఆరో సంవత్సరంలో పుడితే ఎనభై ఐదు కాక ఎనభై ఆరులో పుడితే మీకు థర్టీ ఎయిట్ వస్తుంది డెస్టినీ నెంబర్. థర్టీ ఎయిట్ అంటే టూ వస్తుంది, త్రీ ప్లస్ ఎయిట్ టూ నెంబర్ వస్తుంది. అప్పుడు వన్ బై టూ కాంబినేషన్ అవుతుంది. అలాగే లేదా మంత్ మారింది అనుకుందాం, మే నెలకు మారింది, పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే నెల పంతొమ్మిది, మే నెల ఐదో నెల మారిన ఒకటి పెరుగుతుంది. అప్పుడు డెస్టినీ నెంబర్ థర్టీ ఎయిట్ వస్తుంది. థర్టీ ఎయిట్ అంటే త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ వస్తుంది, లెవెన్ అంటే టూ నెంబర్ అనమాట. సో ఇక్కడ వన్ బై టూ అవుతుంది. అయితే వన్ నెంబర్కి చెప్పినటువంటి క్వాలిటీస్ కానీ ఆ వృత్తులు కానీ అవన్నీ పూర్తిగా ఆ వన్ నెంబర్ సిరీస్కి చెప్పినటువంటి వాళ్ళకి ఆపాదించకూడదు. ఎందుకంటే డెస్టినీ నెంబర్ రెండు ఉంది ఇక్కడ. ఇక్కడ వన్ నెంబరు డెస్టినీ నెంబరు రెండు కూడా కలిసి ఆ వ్యక్తి మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే డెస్టినీ నెంబర్ అనేది జీవితం యొక్క గమనాన్ని నిర్దేశిస్తుంది, జీవితం ముగింపుని ఎలా ఉండాలనేది నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా జీవితం మీద జీవితంలో సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూపించేది, దాని మీద ప్రభావం చూపించేది డెస్టినీ నెంబరే కాబట్టి. అలాగే వన్ బై త్రీ వచ్చిన వాళ్ళకి వేరుగా ఉంటుంది. కొంత కొంత లక్షణాలు మారుతూ ఉంటాయి వీళ్ళకి. డెస్టినీ నెంబర్ మారే కొలది వీళ్ళకి ఈ వన్ నెంబర్ సిరీస్లో చెప్పినటువంటి వన్ నెంబర్ వన్ బై వన్ ఒకలా ఉంటే వన్ బై టూ వచ్చేసరికి కొన్ని లక్షణాలు మారుతూ ఉంటాయి. అలాగే వృత్తులు మారుతూ ఉంటాయి. వన్ బై త్రీకి మళ్ళీ మారుతూ ఉంటాయి, వన్ బై ఫోర్కి మారుతూ ఉంటాయి. వన్ బై ఫోర్ వచ్చినట్లయితే ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ యొక్క కాంబినేషన్ బట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ లక్కీ నెంబర్స్ మారుతాయి, లక్కీ కలర్స్ మారుతాయి, అట్లాగే వాళ్ళ యొక్క వృత్తులు మారుతాయి. ఆ విధంగా వాళ్ళకి పాజిటివ్ సంఖ్యలు మారుతూ ఉంటాయి. కాబట్టి నామసంఖ్య అనేటువంటిది న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకోవాలనుకున్నప్పుడు నామసంఖ్య అనేది బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు రెండు పరిగణలోకి తీసుకుని వారి పేరుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం బర్త్ నెంబర్కి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా మొదట్లో అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత జీవితం సెకండ్ హాఫ్లో కానీ జీవితం ముందుకు వెళ్లే కొద్దీ ఆ డెస్టినీ నెంబర్ యొక్క ప్రభావం పడుతుంది. డెస్టినీ నెంబర్కి కానీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలను వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి జీవితంలో కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బర్త్ నెంబర్కి అనుకూలంగా ఉండాలి, అలాగే డెస్టినీ నెంబర్ కూడా అనుకూలంగా ఉండాలి. ఒక నామసంఖ్య పెట్టుకునేటప్పుడు బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి పాజిటివ్గా అంటే లక్కీ నెంబర్ కానీ లేదా పాజిటివ్గా రెండింటికి కూడా పాజిటివ్గా ఉండే సంఖ్య ఎంచుకొని దాంట్లో పేరు ఆ సంఖ్యలోనే కాకుండా ఫుట్బాల్ లక్కీ నెంబరే కాకుండా ఏ విధమైనటువంటి బ్యాడ్ పద్దెనిమిది పదహారులు పన్నెండు ఇలాంటి రాంగ్ నెంబర్స్ లేకుండా దుష్ట సంఖ్య లేకుండా పేరు పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఈ వన్ నెంబర్ వన్ బై ఈ వన్ బై టూ కాంబినేషన్ కానీ వన్ బై వన్ కానీ వన్ బై త్రీ కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు ఆ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కి అనుకూలంగా ఉండేటట్టుగా పేరు పెట్టుకున్నట్లయితే ఏదైతే అదృష్టం ఉందో బర్త్ నెంబర్ వల్ల డెస్టినీ నెంబర్ వల్ల వచ్చేటువంటి అదృష్టం ఏదైతే ఉందో అదృష్టాన్ని పూర్తిగా పొందగలుగుతారు. అలాగే లేదా అనుకూలంగా లేనట్లయితే వ్యతిరేక ఫలితాలని వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది, వ్యతిరేకమైన ఫలితాలను చూడవలసి వస్తుంది. కాబట్టి ఇట్లా మనం వన్ నెంబరు
మనం చూసుకున్నట్లయితే 1/1 కోడ్లో మనం ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ రకంగా మనం డెస్టినీ నెంబర్ను తెలుసుకోవచ్చు. డెస్టినీ నెంబర్ను తెలుసుకున్నట్లయితే డెస్టినీ నెంబర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం 1/1 ఈ 1/1 సిరీస్లో కోట్లు పుట్టినటువంటి వ్యక్తులకి 1 సిరీస్లోనే కాకుండా 1/1 రావాలి. 1/1 సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయనేది తెలుసుకుందాం. ఈ డెస్టినీ నెంబర్ చాలా ప్రభావం చూపిస్తుంది, అలాగే జీవితంలో ప్రాధాన్యత కలిగినటువంటి సంఖ్య కాబట్టి డెస్టినీ నెంబరు 1/1 కాబట్టి ఈ 1/1 అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఈ 1/1 సిరీస్లో అంటే ఈ కోడ్లో పుట్టినటువంటి వ్యక్తులు పూర్తిగా సూర్యాధిక్యత అధికంగా కలిగి ఉంటారు వీళ్ళు. అలాగే వీరి బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు ఒకటే కావడం వల్ల వీరు పూర్తిగా సూర్య ప్రభావితులై ఉంటారు. అలా ఉండటం వలన వీరు ఈ సూర్యుడు ఈ గ్రహాలన్నిటికీ రాజు, అన్నిటికీ కూడా అధిపతి. కాబట్టి వీళ్ళు సూర్య తేజస్సుతో ఒక మంచి లక్షణాలు కలిగి ఉంటారనమాట. సూర్యుని వలె మంచి లక్షణాలు కలిగి ఉంటారు. వీళ్ళు నీతి నిజాయితీ కలిగి మంచి సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. అలాగే సమాజంలో మంచి గౌరవం మర్యాదలు కలిగి గంభీరమైనటువంటి రూపము, దృఢమైనటువంటి దేహపుష్టి కలిగి మంచి ఆరోగ్యంగా ఉంటారని చెప్పొచ్చు. కొంతమందిలో చాలామందిలో ఈ 1/1 కోడ్లో పుట్టినటువంటి వ్యక్తులు పొడవుగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరు మంచి గుండె ధైర్యం కలిగి ఆకర్షణీయమైనటువంటి నడక ఉందాతనం కలిగి ఉంటారు. హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్స్ కలిగి ఉంటారు వీళ్ళు. అంచేత ఏది చేసినా ఆలోచనలు వీళ్ళు మంచి ఆలోచనలు, కెరీర్కి వీళ్ళ యొక్క లైఫ్కి అనుకూలంగా ఉండేటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. జీవితంలో మంచి అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు వీళ్ళు. నూతన ఏదైనా సరే వీళ్ళు చేసే పనులు నూతన పద్ధతులని ఆధునికమైనటువంటి పద్ధతులని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. ఆ పద్ధతులను అవలంబించడం మూలంగా వీళ్ళు వీరి యొక్క జీవిత విధానం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఆ విధంగా నూతనమైన పద్ధతుల్ని ఎంచుకుంటూ ఆ మార్గాల్ని అనుసరిస్తూ ఉండడం వల్ల మంచి జీవన ప్రమాణాలని పెంపొందించుకుంటారు. అలాగే వీళ్ళలో ఈ 1/1 కోడ్ కలిగినటువంటి వ్యక్తుల మంచి అడ్మినిస్ట్రేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. వీరు సాధారణంగా అక్రమ సంపాదన అంటే ఇష్టపడరు అనమాట. చాలా వరకు నీతి నిజాయితీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు సంపాదనకు కూడా మంచి మంచి ధర్మ మార్గాలను ఎంచుకుంటారని చెప్పవచ్చు. నీతి నిజాయితీ, మంచి పారదర్శకత కలిగి, మంచి దేశభక్తి కలిగి, మంచి స్వభావం కలిగి ఉంటారు ఈ 1/1 కోటి వాళ్ళు. వీళ్ళు ఏది చేసినా ఏదైనా సరే స్వయం కృషితో పైకి రావాలనుకుంటారు. వీళ్ళు ఏదైనా స్వతంత్రంగా స్వయం కృషితోనే సాధించాలి అనేటువంటి పట్టుదల కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మంచి ఆత్మవిశ్వాసంతో దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉంటారు వీళ్ళు. వీళ్ళకి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల వీళ్ళ నాయకులుగా మేధావులుగా ఎదుగుతారు. అలాగే ఎదుటివారికి మార్గదర్శకులుగా కూడా ఎదుగుతూ ఉంటారు వీళ్ళు 1/1 కోటి వాళ్ళు. వీళ్ళకి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది వీళ్ళకి. అలాగే వీరికి ఆపోజిట్ సెక్స్ వారి వలన అంటే స్త్రీలు అయితే పురుషుల వలన, పురుషులు అయితే స్త్రీల వలన వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది, మంచి అదృష్టం కూడా వీళ్ళకి జీవితంలో పొందగలుగుతారు. అంటే ఆపోజిట్ సెక్స్ వారి వలన అదృష్టం అభివృద్ధి కలిసి వస్తుంది అన్నమాట. అలాగే వీళ్ళలో తమ హోదాకి గౌరవానికి తగినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు వీళ్ళు. వీరు పిల్లలపైన అలాగే కుటుంబం పైన మంచి ప్రేమ కలిగి ఉండి తమ కుటుంబాన్ని చక్కగా సంరక్షించుకుంటూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు ప్రకృతి సౌందర్యాలను, చారిత్రక కట్టడాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే శీతల ఆహార పానీయాలంటే బాగా ఇష్టపడతారు. వాహనాలంటే కూడా వీళ్ళకి మంచి ప్రీతి, అందుకనే తరచుగా వాహనాలని మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. వీరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంటే మంచి తృప్తి కోసం ఎంతటి ఖర్చుకైనా సరే వెనుకాడరు వీళ్ళు. అలాగే మంచి విశ్వాసం కలిగినటువంటి మిత్రులను కలిగి ఉంటారు వీళ్ళు. వీళ్ళు తమకు ఇష్టమైన వారికి ఏదైనా చేయాలి అని అనుకుంటే మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు వీళ్ళు. ఇకపోతే 1/1 కోడ్ కలిగినటువంటి వ్యక్తులు ఈ వృత్తులు ఏ విధంగా ఉంటాయి అని అనుకుంటే, వీళ్ళకి మనం చెప్పుకున్న వీళ్ళకి ఆపోజిట్ సెక్స్ వారి వలన మంచి అభివృద్ధి అదృష్టం కలిసి వస్తుందని,
అలాగే వీళ్ళు చేసేటువంటి వృత్తులు సూర్యుని ఆధారంగా నడిచేటువంటి పరిశ్రమలు బాగా రాణిస్తాయి వీళ్ళకి. అంటే విద్యుత్ శక్తి, ఆయా విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి రంగాలు, ఐరన్, కంప్యూటర్ రంగాలు, ఫుడ్, హోటల్స్, అగ్ని సంబంధిత పరిశ్రమలు, సినిమా రంగాలు, టీవీ రంగాలు, వీళ్ళ ఇటువంటి రంగాలన్నీ కూడా వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. అంటే ఇటువంటి వృత్తుల్లో వీళ్ళకు వేగవంతమైనటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. అలాగే వీళ్ళ ఎగుమతి దిగుమతులు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినా చాలా రాణిస్తారు. వీరిలో చాలామంది, ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 1x1 కోడ్ వాళ్ళకి, 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి కానీ, అలాగే 1x1 వచ్చిన వాళ్ళకి, కోడ్ వచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువ మంది ఏదో రకంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అయి ఉంటాయి వాళ్ళ జాబ్స్. అలాగే గవర్నమెంట్ సొమ్ము అనేటువంటిది వీళ్ళకి కొంత అదృష్టాన్ని, దాన్ని లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, పొలిటికల్గా కానీ, పరిశ్రమల ద్వారా కానీ, జాబ్స్ వల్ల కానీ. కాబట్టి వీరిలో చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మెండుగా ఉంటాయి, ప్రయత్నాలు చేసుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లుగా, అడ్మినిస్ట్రేషన్లుగా, ఉపాధ్యాయులుగా బాగా రాణిస్తారు. అలాగే రాజకీయ రంగాలు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇలా వీళ్ళు 1x1 పుట్టినటువంటి వ్యక్తులకి ఇలా వృత్తుల్లో చాలా చాలా మంచి మంచి పొజిషన్కి వెళ్తూ ఉంటారు. జీవితం ముందుకు వెళ్లే కొద్దీ, సాగే కొద్దీ కూడా ఈవేళ అదృష్టమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ కూడా వీరి పేర్లు, వీరి జన్మ తేదీకి, విధి సంఖ్యకు, మనం చెప్పుకున్న విధి సంఖ్యకు వీరి పేర్లు అనుకూలంగా ఉన్నట్లయితేనే పైన తెలిపినటువంటి మీకు ఆ చెప్పబడినటువంటి ఇంతకుముందు చెప్పబడినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. అలా కాకుండా ప్రతికూలంగా కానీ పేరు, నామ సంఖ్య ఉన్నట్లయితే, డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి కానీ ప్రతికూలంగా ఉన్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు, లేదా పూర్తిగా నెగిటివ్ ఫలితాలనే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి ఈ ప్రయోజనాలు ఉన్నప్పుడు మంచి డేట్ ఆఫ్ బర్త్లో, మంచి 1x1 కోడ్లో పుట్టినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి పేరు అనుకూలంగా ఉన్నటువంటి నెంబర్లోనూ, అలాగే పేరులో ఏ విధమైనటువంటి దుష్ట సంఖ్యలు లేకుండా పేరులో మంచి నెంబర్లు ఉండేటట్టుగా పేర్లో నమోదు చేసుకున్నట్లయితే, అలాంటి పేరుని పెట్టుకున్నట్లయితే ఈ గుడ్ క్వాలిటీస్ ఏదైతే ఉందో, ఈ అదృష్టం ఏదైతే ఉందో, ఇది జీవితాంతం పొందగలుగుతారు. అట్లా లేనప్పుడు దాన్ని, ప్రతికూల ఫలితాలని వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది అన్నమాట. కాబట్టి అదృష్టాన్ని పొందాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా, డెస్టినీ నెంబర్కి అనుకూలంగా పేర్లో మంచి సంఖ్యలో ఉండాలి. అట్లాగే మనం ఈ రోజున పేర్లు పెట్టుకోవాలనుకుంటే చిన్నప్పుడే పెట్టుకుంటే మంచి. కారణం ఏంటంటే ఈ రోజుని అంత కంప్యూటరైజ్ అయింది కాబట్టి గతంలో కాకుండా పేర్లు ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే చాలా శ్రమతో కూడుకున్న పనిగా ఉంటుంది. కాబట్టి అది గ్రహించి మనం ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకి, చంటి పిల్లలుగా ఉన్నప్పుడే లేదా పుట్టినప్పుడే నామకరణం చేసినప్పుడే ఒక న్యూమరాలజీ ప్రకారం మనం ఆ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి అనుకూలంగా ఉన్నటువంటి పేర్ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే వాళ్ళకి మంచి అదృష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మంచి సంపదలు నాటిని ఇవ్వలేకపోయినా మంచి న్యూమరికల్ నేమ్ని, పెర్ఫెక్ట్గా ఉండేటువంటి వాళ్ళకు మంచి పేరుని ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితంలో ఒక అదృష్టాన్ని ఇచ్చిన వాళ్ళే అవుతారు. కాబట్టి మీ పిల్లలకు పుట్టినప్పుడే నామకరణం చేసేటప్పుడే న్యూమరాలజీ ప్రకారం, సంఖ్యాశాస్త్ర ప్రకారం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి అనుకూలంగా ఉండేటట్టుగా మంచి పేరుని మీరు ఇచ్చినట్లయితే మంచి లైఫ్ని వాళ్ళకి ప్రసాదించినట్లు, వాళ్ళ ఒక 20-25 సంవత్సరాల వయసు వచ్చేసరికి పాజిటివ్నెస్ అనేది పుష్కలంగా పెరిగి మంచి జీవితాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. ఏ రంగాల్లో ఉంటే ఆ రంగాల్లో 1గా ఉంటారనమాట. సమస్యలు లేనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు. లేకపోతే వీళ్ళకి వచ్చేటువంటి వ్యాధులు ఏ విధమైనటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయంటే, వీరు సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1x1 సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులకి వీళ్ళకి అధికమైనటువంటి వేడి కలిగి ఉన్నటువంటి తత్వం ఉంటుంది. శరీర తత్వమే బాగా చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఈ శరీర తత్వం అధికంగా వేడి కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఆహార పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలాగే వీరికి పైల్స్ కంప్లైంట్స్, బాయిల్స్ లాంటివి, అంటే సెగ్గడ్డు లాంటివి, బాయిల్స్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కంటి వ్యాధులు, అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బీపీ, అంటే రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. హార్ట్ అటాక్స్ కావచ్చు, హార్ట్ బ్లాక్స్ కావచ్చు, అలా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఈ 1/1 కోడ్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ముందుగా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ ముందుగానే పాటిస్తూ ఉంటే వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే వాటికి తీవ్రంగా గురి కాకుండా ఇప్పుడు ఏజ్డ్ వయసులో రావాల్సినటువంటివి ఒక 30-35 సంవత్సరాల్లోనే ఈ వ్యాధులకు గురి కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అలా ఉండాలి అంటే మంచి రెమెడీస్ తీసుకోవాలి. పేర్లో మంచి అనుకూలమైనటువంటి నెంబర్లు ఉండేటువంటి పేర్లు పెట్టుకోవడం, అలాగే మనకి ఇక్కడ ఈ ఏవైతే వ్యాధులు వస్తున్నాయని ముందుగా మనం తెలుసుకోగలుగుతున్నామో వాటికి రెమెడీస్ ఏంటంటే, ఇప్పుడు అధిక వేడి ఉష్ణం ఉంటుంది అనుకున్నాం, దానికి చలవ చేసేటువంటి ఆహార పానీయాలు తీసుకోవటం, ఈ పైల్స్ కూడా చెగ్గడ్డు, ఈ పైల్స్ కంప్లైంట్స్ వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన రెమెడీస్, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవటం, అలాగే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవటం, ఆహార పదార్థంలో ఈ పీచు పదార్థాలు అంటాం మనం, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం కాన్స్టిపేషన్ లేకుండా, అలాగే చెగ్గడ్డలు, బాయిల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి హీట్ వల్ల, వాటిని రాకుండా ఉండేటువంటిది చలవ చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనుకున్నాం. ఈ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా బీటా కెరోటిన్ లాంటివి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం, అలాగే విటమిన్ ఏ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, అలాగే నేడు టెక్నాలజీ ప్రకారం కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్స్ కానీ కంటికి దగ్గరగా పెట్టుకుని చూడకుండా ఉండటం, అలాగే ఎక్కువ గంటలు వాటితో గడపకుండా ఉండటం, ఇట్లాంటి జాగ్రత్తలు అవి తీసుకుంటే కంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి, ఉపశమనం ఉండడానికి పనికొస్తుంది. అదేవిధంగా బీపీ అలాగే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాం. ఈ రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఇక హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగకుండా చూసుకోవటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగకుండా ఉండాలంటే దానికి సంబంధించిన ఆహార పదార్థాల నియమాలు పాటించడం, సోడియం క్లోరైడ్ సోడియం ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, సాధ్యం వరకు సోడియంని తగ్గించుకోవటం, అలాగే ఆయిల్ కంటెంట్ ఉన్నవి, ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి ఎక్కువగా బాగా తగ్గించుకోవటం, ఇట్లాంటివన్నీ ఫుడ్లో మనం మార్పులు చేసుకుని రెమెడీస్ తీసుకోవాల్సింది. తీసుకున్నట్లయితే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయి. అలాగే ఎక్సర్సైజులు చేయటం, ఏ విధంగా మనకి అవకాశాలు ఉంటే ఆ విధమైనటువంటి అవకాశాలను పాటించడం, ఆహార నియమాలను పాటించడం, ఎక్సర్సైజులు చేయటం, ఈ విధంగా మనం కొలెస్ట్రాల్ పెరిగే పదార్థాలు, ఆయిల్స్ని, ఫ్యాట్ని ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, ఓవర్ వెయిట్ పెరగకుండా ఉండటం, ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తాయని ముందే తెలుసు కాబట్టి ఈ విధమైనటువంటి రెమెడీస్ తీసుకోవడం వల్ల వాటి నుంచి పూర్తిగా మనం కోలుకోవచ్చు. అవి వచ్చినా వాటి నుండి అవి ఎక్కువగా చిన్న వయసు నుంచే బాధించకుండా వాటికి పూర్తిగా మనం వాటికి ఎఫెక్ట్కి మనం పూర్తిగా గురి అవ్వకుండా సునాయాసంగా బయటపడగలగటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెమెడీస్ అని మనం ముందుగానే గ్రహించి చూసుకోవచ్చు. ఇకపోతే ఈ 1/1 సిరీస్ వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలమైనటువంటి సంఖ్యలు 1, 2, 3, 4, 5, 7, 9 అనమాట. ఈ 1, 2, 3, 4, 5, 7 అనేటువంటి వీళ్ళకి అనుకూలమైనటువంటి సంఖ్యలు. ప్రతికూల సంఖ్యలు 6, 8. 6, 8 అనేటువంటివి వీళ్ళకి శత్రు సంఖ్యలు అవుతాయి. ఆ 6, 8 వీళ్ళు అన్లక్కీ నెంబర్స్గా తీసుకోవాలి. ఇకపోతే అన్లక్కీ కలర్స్ నలుపు అనమాట. నలుపు ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది. లక్కీ కలర్స్ ఏంటంటే వీళ్ళు ఎల్లో కలరు, గులాబీ, పింక్ కలర్ అనమాట, ఆరెంజు, లేత నీలి రంగు వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి ప్రతిదీ. అట్లాగే లక్కీ వీక్స్ అంటాం, బుధవారం, గురువారం, అలాగే ఆదివారం, ఆది బుధ గురువారాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే వీళ్ళకి మరొక రెమెడీస్ ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా 1/1 సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు సూర్య నమస్కారాలు నిత్యం చేయటం, ఆదిత్య హృదయం పఠించడం, శివారాధన చేసుకోవడం, అలాగే కోతులకు, జంతువులకు పళ్ళు, పండ్లను ఆహారంగా పెట్టడం, ఇటువంటివి రెమెడీస్ తీసుకుంటూ పాటించుతూ ఉన్నట్లయితే మంచి మనశ్శాంతి, కుటుంబ వృద్ధి పెరిగి
అనారోగ్య సమస్యలు నెమ్మదిగా ఏమన్నా ఉంటే తొలగిపోతూ ఉంటాయన్నమాట, వాటికి గురి కాకుండా ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా మనం మంచి మంచి రెమెడీస్ తీసుకుని మన యొక్క సమస్యల్ని మనం అధిగమించవచ్చు. ఈ విధంగా వన్ బై వన్ సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా చేసుకోవాల్సింది ఆ వన్ బై వన్ సిరీస్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఆ అదృష్టాన్ని అందరినీ పొందాలంటే పేర్లో మంచి నామ సంఖ్య ఉండాలి, ఏ విధమైనటువంటి రాంగ్ నెంబర్స్ లేకుండా చక్కటి పేరు ఉండాలి, అలాగే వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలకి చెప్పిన రెమెడీస్ని పాటిస్తూ ఉన్నట్లయితే ఫ్యూచర్లో మంచి అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.